దిష్టి తీయడం జరుగుతుంది అయ్యేది మన ప్రయా మన మన ప్రయత్నాన్ని ఆపుకోకూడదు నీళ్ళని వేసేటా అయినప్పటికీ ముళ్ళు రాలేదు మనోహర్ వాటిని ఎలా అందుకోమ్మా అవి నాకే సరిపోబాసారా ఒక్కటి ఇవ్వరా చాలు సో ఆకలితో అలమలాడుతున్నాం హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే ఆ గుండు బావిలో దుమ్ములాట అని చెప్పేసి ఈదలాడడం జరిగింది దాని తర్వాత ఇక్కడ అడవి నిమ్మకాయలు అని చెప్పేసి అడవిలో కొన్ని నిమ్మకాయలు దొరుకుతాయి అంటే మనం ఇంట్లో వాడుకునే నిమ్మకాయలు కాదు అడవిలో ఉన్నటువంటి నిమ్మకాయలు వాటి యొక్క ఆ యూజ్ దాని యొక్క వాడకం అనేది వేరేగా ఉంటది వంటల్లో కాదు సో ఆ అడవి నిమ్మకాయలు ఇక్కడ ఏమన్నా దొరుకుతాయా అని చెప్పేసి మా యొక్క గమ్యస్థానం వచ్చేసి అడవి నిమ్మకాయల కోసం మా ప్రయత్నము ఆ గమ్యస్థానం మేము చేరుతామా చేరలేమా అని చెప్పేసి ఈ వీడియోలో మనం చూసాము ఈ ఇద్దరు ఫ్రెండ్స్ తో పాటు ఒక సాహస ధీరుడు ఆ సాగర ధీరుడు ఇక్కడ కుఫ్లీ పీపుల్ సో ఎవరైనా మన ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ అనేది చేయకోకుండా ఉంటే ఒకసారి అలా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ కూడా నొక్కండి నా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ గా వస్తాయి సో ఇప్పుడు మన జర్నీ వచ్చేసి అడవిలో కాకులు దూరని కాడడవి చీమలు దూరని చిట్టడవి అట్లేం లేదు సో కోటకొండలో మన ప్రయాణం అనేది కొనసాగిద్దాం సో ఇప్పుడే మనం వెళ్దాం అక్కడికి రండి అదిగో ఫ్రెండ్స్ అక్కడ కనపడుతుంది కదా కోటకొండ ఆ కోటకొండలో ఉన్నటువంటి అడవి నిమ్మకాయలు అంటే ఒక సుడిగుండం మాత్రమే మనకు కనపడిస్తుంది కదా ఒక రెండు రెండు కొండల మధ్య ఆ పైన ఒక కొండ ఉంటూ ఒక దారిలో కనిపిస్తుంది కదా సో మనం బయలుదేరేది కూడా మనం వెళ్లేది కూడా మన ఏదైతే ఉందో ఒక దారిలాగా ఆ దారి మధ్యలో మనం అలా పైకి అనమాట సో ఈ దారిలో వెళ్లేటప్పుడు మనకి ఇక్కడ ఎలుకలు ఉన్నాయి నక్కలు ఉన్నాయి తర్వాత కొన్ని కొన్ని జంతువులు కూడా ఉన్నాయి సో జాగ్రత్తగా ఉండాలన్నమాట మనం సో ఇక్కడ మనం చూసినామంటే ఎంత అందంగా ఉందంటే ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే ఇది దీన్ని ఆస్వాదించేదానికి మేము ముఖ్యంగా వెళ్తా ఉండేది నిమ్మకాయలు అడవి నిమ్మకాయలు అని చెప్పేసి ఒక నిమ్మకాయలు ఉంటాయి సో వాటి కోసం సో మనం ఇక్కడ చూసామంటే ఇక్కడ ఆల్రెడీ ఏదో జంతువులు వచ్చి ఇక్కడ తొక్కలాడాయి ఇందులో అడవి పందులు అయిండొచ్చు లేదా ఇంకా వేరే ఏమైనా మనకు అర్థం గుండనక్కలు కూడా అయిండొచ్చు సో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనకు ఎంట్రీలోనే ఇంతలా కనిపిస్తుంది ఇక్కడ ఆల్రెడీ కొండలున్నాయి అక్కడ దగ్గరలో మనం చూసినట్టయితే ఒక నీటి చుట్ట కూడా ఉంది పైన అడవిలో ఉన్నటువంటి ఏవైతే జంతువులు ఉన్నాయో వాటన్నిటికీ నీళ్ళు ఇక్కడే అవసరం అనుకుంటారు ఇక్కడే నీళ్ళకి తాగుదాయేమో సో ఆ వాటర్ ఆ నీళ్ళ గుంట ఎలా ఉందో మనం చూద్దాం ఇప్పుడు చూడండి సో ఇది అనమాట ఈ అడవిలో పైన ఉన్నటువంటి అడవిలో ఆల్రెడీ ఇది ఎండాకాలం కాబట్టి కొంచెం వాటర్ తక్కువగా ఉంది పర్లేదు ఒక వన్ మంత్ లో మళ్ళీ వర్షాలు వచ్చే కనుక వాటర్ అనేది మళ్ళీ ఎక్కువగా ఈ కరక్క రావడం జరుగుతుంది సో మనం అక్కడ గమనించినట్లయితే ఇక్కడ క్రూరమైన మృగాలు అందమైన మృగాలతో పాటు అందమైన పక్షులు కూడా ఉన్నాయన్నమాట ఆ పక్షుల యొక్క నివాసాలు ఆ పక్షులకు సంబంధించి ఆ పక్షులు ఉండేదానికి గూళ్ళు దాన్ని గూళ్ళు అంటారు అవి కూడా ఎంత మంచిగా ఉన్నాయి చూడు సో ఇదన్నమాట ఓ అక్కడ ఏదో ఉంది నేను అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాను ఓ నా వల్ల కావట్లేదు ఓ ఓ ఇక్కడ
కూడా ఉంది. ఇక్కడ బురద ఉంది. ఈ బురదలో మనం కనుక దిగామంటే మన కాళ్ళు ఇక్కడ వరకు వెళ్ళిపోవచ్చు. సో మనం ఈ మార్గం గుండా కాకుండా వేరే మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. కోట కొండ యొక్క కోట గోడల్ని బద్దలు కొట్టడానికి మా వెనకాల ఉన్నటువంటి ధైర్యం శ్రీనివాసు మనోహర. ఇప్పుడు మనం ఈ ఏదైతే మనం ప్రయత్నం చేస్తున్నామో ఈ అడవి నిమ్మకాయలు వేట ఏదైతే ఉందో దానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన మాటలు మనోహర మాటల్లో విందాం. మనోహర కమ్ హియర్. ఫ్రెండ్స్, ఈరోజు మన భాష అక్కడ ఉన్న కోట కొండను ఎక్కాలేము, అక్కడ ఏముందో చూద్దామంటే నేను కూడా వచ్చాను ఈరోజు. అక్కడ ఏముందో ఈరోజు చూద్దాం ఫ్రెండ్స్. సో యాక్చువల్గా అడవి నిమ్మకాయల కోసం మేము వెళ్తున్నాము. ఇక్కడ సింహం లాంటి శ్రీనివాస్ కూడా మాతో పాటు ఉన్నాడు. ఆయన మాటల్లో కూడా తెలుసుకుందాం, మమ్మల్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తాడు, ఈ అడవి జంతువుల నుంచి ఎలా కాపాడుతాడు, ఆయన మాటల్లో కూడా తెలుసుకుందాం. సింహం లాంటి శ్రీనివాస్ చెప్పండి. మంచి మాట. ఇక్కడ భాష పిలుచుకొచ్చినాడు, కొండ ఎక్కాలని నేనే డిసైడ్ చేసినాను. ఈరోజు ఇక్కడ ఏదో అడవి నిమ్మకాలు ఉన్నాయని అని చెప్తున్నాడు. దానికోసమని మేము యాక్చువల్గా అయితే ఇది అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ చేసి పోతున్నాము, చూద్దాం ఏం జరుగుతుందో. సో ఈ అడవి నిమ్మకాయల వల్ల ఉపయోగం ఏంటంటే చిత్రాన్నం చేసుకునేదానికో లేదంటే జ్యూస్ చేసుకునేదానికో కాదనమాట. ఈ అడవి నిమ్మకాయల వల్ల వేరే ఉపయోగం ఉంది. ఆ ఉపయోగం ఏదో ఉంది. సో ఆ నిమ్మకాయల కోసం మేము ఈరోజు మా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం. యాక్చువల్గా ప్రతి సండే నాన్ వెజ్తో ఇలా రకరకాలుగా మేము వంటలు చేసేవాళ్ళము. ఈ రోజు ఎందుకు నాన్ వెజ్ చేయలేదు అంటే ఈరోజు హనుమాన్ జయంతి అని చెప్పేసి మా ఫ్రెండ్స్ చెప్పారు. సో ఆ నాన్ వెజ్ కుకింగ్ ప్రోగ్రామ్ని స్టాప్ చేసేసి ఇలా ట్రెక్కింగ్ వెళ్తున్నాము. ఈ కోట కొండలో ఈ కోట కొండ యొక్క కోటల గోడల్ని బద్దలు కొట్టడానికి మాకున్నటువంటి ఒకే ఒక్క ధైర్యం సింహం లాంటి శ్రీనివాస్, మా దడుగుల శ్రీనివాస్. సో రండి ఫ్రెండ్స్. సో మనం ఈ చెట్టు చూసామంటే కలేజా సినిమాలో అలీగా చెప్తా చూడు, ఉఫ్రన్ కా అఫ్రా అని చెప్పేసి ముళ్ళ లాంటి ఒక ఒక ఏదో కాయ ఉంటుంది. సో అలాంటిది కాదనమాట, దీన్ని కంద అంటారు. కంద రైట్ రా, ఏమి ఏం చెట్టు? బంద. ఈ బందలో ఉన్నటువంటి పాలు ఉంటాయి దీనిలో. ఈ పాలు కనుక మన కళ్ళల్లో పడినా చాలా మంట ఎగురుతుంది అనమాట. సో కొందరు ఏమంటారు అంటే కళ్ళు కూడా పోతాయి అని చెప్పి చెప్తారు. ఈ బందని ఎక్కువగా గొర్రెలకి మేకలకి ఎక్కువగా దీన్ని ఫుడ్గా యూజ్ చేస్తారనమాట. సో ఇదనమాట చూడ్డానికి చాలా అందంగా చెట్లు కొమ్మలు ఇలా అనమాట. ఇట్లా చాలా స్మూత్, చాలా సాఫ్ట్గా ఉంటాయి అవి. ఇలా లాగంగానే కిందకు పడిపోతుంది అది. సో ఇది ఈరోజు మనం ఈ కొండలో బంద చూసాము. మన గమ్యస్థానం ఒకటే మళ్ళీ చెప్తున్న అడవి నిమ్మకాయలు. ఈ అడవి నిమ్మకాయల కోసం మాత్రమే ఈ కోట గోడల్ని బద్దలు కొట్టడానికి మాకున్నటువంటి ఒకే ఒక ధైర్యం దడుగుల శ్రీనివాస్. సో అక్కడేదో ఉంది. ఓ ఇక్కడేదో వెళ్తోంది. మీరు కూడా కొన్ని మాటలు చెప్పండి. సో కొన్ని మాటలు చెప్పు ఆ బంద గురించో లేదంటే ఈ బండ గురించి ఏదో కొన్ని మాటలు చెప్పు శ్రీనివాస్. నువ్వు చాలా దాహంగా ఉన్నావు, ఫస్ట్ నీ దాహం తీసుకో. నాకు దాహంగా ఉంది. మనోహర్ కమ్ టు దిస్ సైడ్. అడవిలో మనం ప్రయాణిస్తున్నప్పుడు డిహైడ్రేట్ కి అంటే వడదెబ్బ కొట్టే అవకాశం ఉంటుంది. మాకు చాలా ఆకలిగా కూడా ఉంది. సో కొంచెం కాసిన్ని ఏదైనా ఇక్కడ తినడానికి ఏమైనా దొరుకుతుందేమో అని చెప్పేసి ప్రయత్నిస్తున్నాం. ఈ ప్రయాణంలోనే భాగంగానే ఇది కూడా కష్టాలు కూడా వస్తూ ఉంటాయి. సో మనం వీటిని లెక్క చేయకూడదు. ఏదో ఇందాక ద్రాక్ష తిన్నాము, బాగా మెక్కినాము. సో అయినప్పటికీ కూడా మింగి తిన్నాము ఆ ద్రాక్షని. ఇంకా కాస్త ముందుకెళ్తూ ఉంటే ఎనర్జీని ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం. ఓ సో మనం ముందుకెళ్దాం రండి. అక్కడ ఉన్నట్టు ఏదో కనిపిస్తోంది. ఓ ఇది రావట్లేదు. సో ఇది ఎనర్జీ ముఖ్యం. ఎనర్జీ రావాలంటే మనం గట్టిగా ఇలా మాట్లాడుతూ ఉండాలి. మన మాటలు ఇని కూడా చుట్టుపక్కల ఏమైనా ఉన్నా కూడా మాకంటే పెద్ద ఏదో మృగం ఏదో వచ్చిందిరా అని చెప్పేసి మన మీద దాడి చేయకుండా ఉంటాయన్నమాట. దాని యొక్క టెక్నిక్ తోనే నేను ఇలా మాట్లాడడం జరుగుతుంది అదనమాట.
సో ఇప్పటిదాకైతే ఒక సగం రాడ్ దాకా సగం సగం దారి దాకా వచ్చేసాం మనము. మన గమ్యస్థానానికి ఇంకో సగం మాత్రమే ఉంది. సో అలా చూసారంటే మా ఫ్రెండ్స్ ముగ్గురు ఆది మానవుల్లాగా అలా చూసారంటే మా ఫ్రెండ్స్ ఇద్దరు ఆది మానవుల్లాగా ముందరు వెళ్తూ ఉన్నారు. వాళ్లే నా ధైర్యం, వాళ్లే నా నమ్మకం. వెళ్దాం రండి. సో వెళ్ళవలసిన దారిలో మేము వెళ్లకుండా దారి తప్పయ్యమన్నమాట. ఆ దారిని ఎత్తుక్కోవడానికి మా దగ్గర దిక్సూచి అంటూ ఏదీ లేదు. సో మనం ఈ ఇలా అడవిలో దారి తప్పైనప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే ఒకటి, మనకున్నటువంటి టెక్నిక్ ఏంటంటే సూర్యుడు అస్తమిస్తున్నటువంటి ప్రదేశం ఏదో చూసుకోవాలి. సో ఆ సైడున సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఇప్పుడు మనం ఏ దిశగా వెళ్ళాలి అంటే సూర్యుడు అస్తమిస్తున్నటువంటి దానికి రైట్ సైడ్ ఏదైతే ఉంటుందో ఆ రైట్ సైడ్ సౌత్ అన్నమాట. ఆ సౌత్ సైడే మన యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తే ఖచ్చితంగా మన గమ్యస్థానాన్ని చేరుకోవచ్చు అని చెప్పేసి మా గురూజీ చెప్పారు. ఆ గురూజీ మాట ప్రకారమే మేము ఇప్పుడు వెళ్తున్నాం. సో గురూజీ ఈ మధ్యలో చాలా మిస్ అయ్యాను గురూజీని. దాదాపుగా ఒక టూ ఇయర్స్ బ్యాక్ మా గురూజీ ఉండేవాడు. ఇప్పుడు కూడా ఉన్నాడు, కొంచెం చాలా వేరే పనుల్లో బిజీగా ఉన్నాడు, బ్రేకప్ అయింది అతనికి. సో ఆయన ఎక్కడున్నా సంతోషంగా వాళ్ళ గర్ల్ఫ్రెండ్ మళ్ళీ రావాలా, మంచిగా ఉండాలా, గురూజీ బాగుండాలా, అదే ఈ శిష్యుడి యొక్క కోరిక. సో మేము ఆయన మాట ప్రకారమే సౌత్ సైడ్ వెళ్తున్నాము. అక్కడ అడవి నిమ్మకాయలు, ముఖ్యంగా ఈ అడవి నిమ్మకాయల యొక్క ఉపయోగం ఏంటి అని చెప్పేసి మా గురూజీనే చెప్పాడు మాకు. ఆ గురూజీ మాట ప్రకారమే, ఆ గురూజీ కోరిక ప్రకారమే ఈరోజు మేము అడవి నిమ్మకాయల కోసం మా వేట అనేది కొనసాగిస్తున్నాం. సో ఇక్కడితో మేము ఆగిపోకూడదు, ఇంకా ముందుకు కొనసాగాలి మా ప్రయాణం. సో కదలండి ఫ్రెండ్స్. మధ్యలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా మాకంటూ ఒకే ఒక ధైర్యం, దడుకుల విలువ. సో ఇలా వెళ్ళండి. ఏమైంది? ఓ షిట్, ఓ షిట్ మ్యాన్, ఓ ఏదైందిరా, ఓ సో ఇలా అడవిలో వెళ్ళేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. వాడికి ఒక ముళ్ళు అంటూ కూర్చుకుంది, విషపూరితమైన ముళ్ళులు కూడా ఉంటాయి. సో అదే వాడికి తీసేయడం జరిగింది. కమ్ ఆన్. ఈ దారిలో వెళ్ళేటప్పుడు నాకు ఒకటి అడ్డం వచ్చింది, అది ఏంటనుకుంటున్నారా? కప్ప. సో ఆ కప్పను పట్టుకొని మన ఆకలి ఏమైనా తీరుతుందేమో చూద్దాం. అసలు అందుకు ఆ కప్ప దొరుకుతాడా లేదో మనకి తెలియదు. సో ఆ కప్ప ఈ బొక్కలోనే వెళ్ళింది. ఆ కప్ప కోసం ఆ బొక్కలేకి చేపెట్టానంటే పెద్ద పాము ఉంటుంది. సో దానివల్ల నా ఆకలితో అలాగే మార్చుకుంటూ పైకి వెళ్తున్నాను. వెళ్దాం. విషపూరితమైన కంప పుచ్చుకోవడం వల్ల మహానికి బ్లడ్ వస్తుంది. సో మనం వాటర్ బస వాటర్ మహానికి సరి పెట్టుకో. ఇది ఒక ఫస్ట్ ఎయిడ్, ఫస్ట్ ఎయిడ్ కాలర్ పెట్టు. విషం అంతా తగ్గిపోతుంది. విషం అంతా కళ్ళు కళ్ళు తిరుగుతారు. కళ్ళు సరిగా తెరుచో. కళ్ళు సరిగా పెట్టు. లేదు ఆ ముళ్ళు, ఆ ముళ్ళు విషం తలకెక్కుతుంది. విషయాన్ని నోటితో పీలుస్తాడు. దగ్గర నుంచి చూసినట్టయితే నోటితో పీల్చి దాన్ని ఉంచేసి నాకు ఈ దెబ్బ. ఒక్క నిమిషం దీన్ని చూస్తూ ఉంటానే నాకు కళ్ళు తిరుగుతున్నాయి. సో ఇది ఒక విషపూరితమైన ముళ్ళు లాంటిది. ఇది ఈ ముళ్ళు, ఈ నొప్పి అనేది వీడికి మాత్రమే తెలుసు. ఈ నొప్పిని భరిస్తూ కూడా వీడి ప్రయాణాన్ని కంటిన్యూ చేస్తున్నాడంటే థ్యాంక్ యూ మనోహర. సో వీడి కోసం నేను దిష్టి తీయడం జరుగుతుంది. అన్నా
మన ప్రయా మన మన ప్రయత్నాన్ని ఆపుకోకూడదు. నీళ్ళన్ని వేసి అయినప్పటికీ ముళ్ళు రాలేదు. నీళ్ళని వేసే చెప్పు ఇస్తాం. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్నో ఫేస్ చేయాల్సి వస్తుంది, అయినా కూడా మన గమ్యాన్ని రీచ్ అవుతాం, సాధిస్తాం. థ్యాంక్ యూ రా. అడవి నిమ్మకాయలే మా ధ్యేయం, నాకు కూడా కళ్ళు తిరిగాయి. శ్రీనివాస్ థ్యాంక్ యూ రావీ కాదు నా మీద చేయొచ్చు. సో ఈ ముళ్ళకి ఎలాగైనా ఒకటే నచ్చడానికి ప్రయత్నిస్తురా. చాలా బరువుగా ఉన్నావు, అసలే నాకు కూడా కాళ్ళు నొప్పిస్తున్నాయి. సో వాడిని ఏడైనా పండబెట్టండి రా. రే సో వస్తావా మనోరా? వస్తా. ఓకే సయ్యా సై. ఓకే శ్రీనివాస్, వాట్ అబౌట్ యూ? జై హనుమాన్. యా సూపర్. జై హనుమాన్. నీకోసమే ఈరోజు హనుమాన్ జయంతి అని చెప్పేసి మన ప్రోగ్రామ్ ని మార్చుకొని మన యొక్క ప్రయత్నం అడవి నిమ్మకాయలు. ఈ చెట్టులో చూసామంటే ఈ చెట్టులో కూడా ఇంతింత జంపు కాయలు ఉన్నాయి. ఆ కాయలు ఏంటో నాకైతే తెలీదు. సో శ్రీనివాస్, ఇంత ఇంత జంపుగా ఉన్నటువంటి ఈ చెట్టుకి సంబంధించిన కాయలు, ఇంతింత జంపుగా ఉన్నటువంటి కాయలు ఏంటో నీకేమన్నా తెలుసా? దీన్ని రాలి చెట్టు. రాలి చెట్టు రాలేకు రాలేకు రా దగ్గర రాలి కాయలు ఉంటాయి. ఎక్స్ప్లెయిన్ చేస్తారా? దీని గురించి మా గురుజీ ఎప్పుడు చెప్పలేదు. దీని యొక్క మహత్యము, దీని యొక్క సీక్రెట్ ఏంటో నాకైతే చెప్పలేదు. కానీ సో మన యొక్క అంతిమ లక్ష్యం, మన యొక్క లక్ష్యం ఒకటే ఒకటే, అడవి నిమ్మకాయలు. సో ఈ దీని యొక్క పరిమాణంలోనే ఇంత సైజులోనే అడవి నిమ్మకాయలు అనేటివి ఉంటాయి. సో ఇద్దనమాట అంత సైజులో ఉంటాయి. మన దగ్గరలో వచ్చేసాం. ఆల్రెడీ మనకి ఆ స్మెల్ అడవి నిమ్మకాయల యొక్క స్మెల్ మనకి తెలుస్తుంది. చలో మనోహర, నీకు మండుతా ఉందా? చాలా మంటగా ఉంది బస. ఎక్కడరా, తగిన చోటనా వేరే చోటనా? మోకాలు వాచిపోతుంది. ఓకే ఓకే. సో ఫ్రెండ్స్, మనం చూసినట్టయితే ఇటీవల అడవికి నిప్పు అంటించారు. ఆ నిప్పు అంటించుకోవడం వల్ల, ఆ నిప్పు అంటుకోవడం వల్ల అడవిలో చాలా చెట్లు, చాలా అడవిలో ఉన్నటువంటి జంతువులు కూడా చనిపోయి ఉంటాయి. సో దానిలో భాగంగానే ఈ నిమ్మకాయలు, అడవి నిమ్మకాయలు కూడా ఎండిపోవడం జరిగింది. సో అడవి నిమ్మకాయలు ఇంకా ముందున్నాయని చెప్పి ఇప్పుడే చెప్పేసారు ఏంట్రా అని మీకు డౌట్ రావచ్చు. ఇవి వర్షానికి కొట్టుకొని వచ్చాయన్నమాట. సో ఇదే సైజులోనే ఇలాంటి నిమ్మకాయలు, పచ్చిగా ఉండే నిమ్మకాయల కోసం మనం వెళ్తూ ఉన్నాం. సో ఇదన్నమాట మసిబూసి మారేడుకాయ చేసినట్టు దీన్ని నేను చూపించట్లేదు. అసలైన నిమ్మకాయల కోసం మా యొక్క ప్రయత్నం, ప్రయోగం. సో చలో వెళ్దాం రండి. సో జాగ్రత్త. సో మనకి నీళ్లు కావాలి అంటే ఎక్కడైనా కొంచెం ఎత్తైన ప్రదేశంలో బండల మీద ఉన్నటువంటి వాటర్ మనం తాగేదానికి ప్రయత్నిస్తాం. ఇంతకుముందు నీకు ఎప్పుడు కుక్కేం కట్టలేదు కదా? ఎందుకంటే మనం అడవిలో ప్రయాణించేటప్పుడు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఇక్కడ అడవిలో ఉన్నటువంటి నీళ్లు కనుక మనం తాగేదానికి మనకి అర్హత ఉందా లేదా అని తెలుసుకునేదానికి మనకి ఎప్పుడైనా కుక్క, గజ్జి కుక్కో, ఊర కుక్కో, ఎర్రి కుక్కో మనకు కనుక కరిసింటే ఈ అడవిలో ఉన్నటువంటి నీళ్లను మనము తాగకూడదు. తాగినాము అంటే చచ్చిపోవడమే. సో అదనమాట ముందుకు వెళ్తూ ఉన్నాం. ఓ అక్కడ ఏదో ఉంది. ఓ ఆహారం దొరికిందిరా మనోగర, ఆహారం దొరికింది. వాడికి కుక్క కరిసింది. సో వానికి కూడా నీళ్లు తాగడం ట్రై చేస్తాం. ఏంటి ఆకలి చాలా వేస్తుంది, ఎక్కడ ఉంది? అక్కడే దగ్గరలో ఉంది. శ్రీనివాస్ కనిపెట్టాడు. వాడు ఇప్పుడు వాసన పడుతూ ఉంటాడు. మా ఫ్రెండ్స్ కి ఈరోజు ఆహారం దగ్గరలో కాయలు కొన్ని ఇవ్వరా, నాకు కాస్త కొన్ని ఇవ్వరా, ఎనర్జీ కాస్త కావాలి.
మనోహర్ వాటిని అలా అందుకోమ్మా. అవి నాకే సరిపోబాషా మీకే చూసారా. ఒకటివరా చాలు. సో ఆకలితో అలమలాడుతున్నాం. జాగ్రత్తగా కొన్ని అమ్మా. హాయ్ ఫ్రెండ్స్, నేను ఏదో అనుకున్నాను కొండ ఎక్కితే ఇవి చాలా రుచిగా ఉంటాయి. సో అడవిలో మాకు ఇవి మాత్రమే దొరికాయి. చాలా స్వీట్, చాలా బాగుంది. ఇప్పుడే మాకంటూ కాస్త ఎనర్జీ వచ్చింది. శ్రీనివాస్ తన ప్రయత్నిస్తున్నాడు, పోరాడుతున్నాడు. నువ్వా నేనా అన్నట్టుగా శ్రీనివాస్ నువ్వా నేనా అన్నట్టుగా ఈత ముళ్ళలతో పోరాటం చేస్తూ ఉన్నాడు. సో ఈ ఈతకాయను నాకు తెచ్చివ్వడం జరిగింది. దీన్ని తిని నా ఆకలిని తీర్చుకునే దానికి నేను ప్రయత్నిస్తున్నాను. ప్రతి ఆదివారం చికెన్ తిని ఓ వా నైస్ అని అనేవాళ్ళం. ఈరోజు ఈ ఆతకాయ ఈ ఈతకాయలతో సరిపెట్టుకుంటున్నా. ఈతకాయలు సారీ ఈతకాయలు కొన్ని వాటర్ ఇవ్వడరా, దాహంగా ఉంది. ఓ ఇవి చాలా చల్లగా ఉన్నాయి ఈతకాయలు. నువ్వు కాస్త ఈతకాయల గురించి చెప్పు శ్రీనివాస్. హలో ఫ్రెండ్స్, ఇక్కడ ఏ ఆహారం దొరకలేదు. చివరికి లక్కీగా మాకు ఈత చెట్టు కనిపించింది. ఈ చెట్టు దగ్గర వస్తే బాగా కాయలు తాజాగా మాగి ఇప్పుడే జస్ట్ ఈ పక్షుల కోసమే ఉన్నాయి, కాసినట్లు ఉన్నాయి. కానీ ఇవి మాకు అదృష్టంగా దొరికినాయి. దీనివల్ల మేము మా ఆకలి తీసుకుంటున్నాము. సో చాలా హ్యాపీగా ఉంది ఈ అడవికి వచ్చినందుకు. భాషా నుంచి మాకు ఇంకా మంచి మంచి దీనివల్ల ఇంకా మంచిగా ముందుకు పోయి అడవి నిమ్మకాయలు అనేటివి ఖచ్చితంగా మేము దాంట్లో తీసుకొని వస్తామని బయలుదేరినాము. మధ్యలో మా ప్రయాణం ఇక్కడ స్టాప్ అయింది. నెక్స్ట్ కంటిన్యూ అవుతుంది. స్టాప్ అవ్వదు. సో నువ్వు ఇందాక చెప్పింది ఏంటంటే నా వల్ల కాదు మీ వల్ల నేను వస్తాను. నన్ను మీరే నా ధైర్యం. సింహం లాంటి శ్రీనివాస్ ఉండగా మాకెందుకు రా భయం. మన ప్రయాణాన్ని కంటిన్యూ చేద్దాం. ఆకలి తీరిందా? భోంచేశారా? వచ్చింది. ఓకే చలో. మిగతా పళ్ళు చాలా స్వీట్ గా ఉన్నాయప్పా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మేము మా ఫ్రెండ్స్ యొక్క ఆకలి తీరింది కాస్తో కూస్తో. నాకు తెలిసి మా నాయన పెద్దగా ఏం తినలేదు, అయినప్పటికీ మాకంటూ ఎనర్జీ ఉంది, ధైర్యం కూడా ఉంది. సో దానికోసమే ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈ అడవి నిమ్మకాయల్ని ఎలాగైనా సేకరించాలి, వాటి యొక్క ప్రయోజనం మేము పొందాలి. మా గురూజీకి ఆ నిమ్మకాయలు ఇచ్చి ఆయన యొక్క ఆశీర్వాదం మేము తీసుకోవాలి. సో గురూజీ యొక్క కోరిక మేరకు మేము ఈ ప్రయత్నం, ఈ ప్రయాణం. సో వెళ్దాం రండి, వెళ్దాం పదండి రక్తాలు. చాలా దగ్గర పడ్డాం అడవి నిమ్మకాయలకి, చాలా దగ్గర పడ్డాం. ఆల్రెడీ దాని యొక్క స్మెల్ మనకి తెలుస్తూ ఉంది. సో ఇక్కడ చుట్టుపక్కల ఈ స్మెల్కి పాములు, కొన్ని నెమళ్ళు ఇలాంటివి ఉంటూ ఉంటాయన్నమాట. మనం కొంత జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ముందుకెళ్ళాలన్నమాట. సో వెళ్దాం బండి. ఆ స్మెల్ ఎంత మంచిగా ఉందంటే సువాసనగా ఉంది ఆ స్మెల్. సో ఇదన్నమాట జస్ట్ నాకు తెలిసి ఆ గుట్ట దిగిన తర్వాతే ఆ నిమ్మకాయలు జార మనకి కనిపిస్తుంది. సో చూసాం బండి. ఏముంది అక్కడ? ఏదో ఉంది. గుండె మధ్యలో ఆల్రెడీ మనకు కనిపిస్తుంది అద్భుతము. ఒక రాయి మధ్యలో ఒక రాయిని ఇలా చీల్చుకుంటూ ఒక చెట్టు అనేది ఉంది. చూద్దాం రండి ఆ యొక్క దృశ్యాన్ని మీకు చూపిస్తాను. సో అటు సైడ్ నుంచి వస్తే మనకు కనిపిస్తుంది ఆ గుట్ట మధ్యలో ఒక చెట్టు అంటూ వచ్చిందనమాట. గుట్టని చీల్చుకుంటూ ఇదే అనమాట ఒక సింటమ్స్, సిగ్నల్స్ అనమాట. ఇవి సిగ్నేచర్. ఇక్కడ మనకి ఆల్రెడీ అడవి నిమ్మకాయల జాడ కనిపించింది అని చెప్పాను కదా. లేదు, ఇప్పుడే మనం కరెక్ట్ అయిన దారిలో వెళ్తున్నాం శ్రీనివాస్. నాకు తెలుసు
ఈ అడవిలో అనువు అనువు నాకు తెలుసు సో ఇదన్నమాట దారిలో మనం వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్తుంది ఇటు సైడ్ నుంచి చూసామంటే ఆ గుండు మధ్యలో నుంచి ఆ చెట్టు అనేది రావడం జరిగింది సో చాలా బాగుంది అది నీరెద్దు చెట్టు అని అంటారు అన్నమాట దాన్ని సో చాలా అందంగా ఉందన్నమాట ఇలాంటి అందమైన ప్రదేశాలు అడవిలో చాలా ఉంటాయి సో ఎప్పుడు ఈ అడవిలోనే ఇలాగే ఉండిపోవాలనిపిస్తూ ఉంటుంది నాకు సో మనం చూసామంటే ఈ చెట్టుకి ఇంతింత జంపు కాయలు ఉన్నాయి ఈ కాయలకి అందమైన సారీ ఈ చెట్టుకి అందమైన పూలు కూడా ఉన్నాయి సో నాకు అర్థమైన విషయం ఏంటంటే మనకి దగ్గరలోనే ఉన్నాయన్నమాట మనం వెతుకుతున్నది సో నా యొక్క నమ్మకం నిజమవుతుంది అని ఇప్పుడిప్పుడే నాకు కాస్త నమ్మకం కలుగుతుంది చాలా ఆనందంగా కూడా ఉంది ఇదన్నమాట సో దీనినే రాళికలు అంటారు అవి రాలి చెట్టు రాలి పూలు నువ్వు దీనిని చూసి అవే అనుకోవద్దు దిస్ నేను దీన్ని ఇది ఇక్కడ ఉన్నాయంటే సో డెఫినెట్లీ అవి కూడా దగ్గరలోనే ఉంటాయి అని నా నమ్మకం సో మనం కంటిన్యూ చేద్దాం ఇలాగే ఖచ్చితంగా గట్టిగా నమ్ముతున్నాం సో ముందుకు వెళ్దాం ఫ్రెండ్ ఫ్రెండ్స్ మనం సాధించాం అక్కడే ఉన్నాయి మనం ఎదుగుతున్నటువంటి కాయలు మనకు దగ్గరలోనే ఉన్నాయి సో చాలా దగ్గరగా ఉన్నాయి చాలా ఆనందంగా ఉంది ఈ ఆనందాన్ని పట్టలేకుండా అలా ఉందన్నమాట పోయేలా ఉన్నాను ఈ ఆనందాన్ని పట్టలేకుండా విషయంలో సో మనం దగ్గరలో ఉన్నటువంటి కాయల్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం రండి చూద్దాం సో చాలా ఆనందంగా ఉంది నేను సాధించానని ఒక నమ్ముతున్నాను అవి బహుశా నేను వెతుకుతున్నటువంటి నిమ్మకాయలే అయి ఉండొచ్చు చూద్దాం మనం చూసామంటే ముళ్ళకు అంటు పెట్టుకుని ఉన్నటువంటి ఈ కాయలే మనం ఎదుగుతున్న అసలైన నిమ్మకాయలు నేను చెప్తున్నాను ఇవి నిమ్మకాయలే నిమ్మకాయలు ఏమంటారా సో రండి రా ఓ బస ఇవి నిమ్మకాయలా అడవి నిమ్మకాయలే ఇవి అడవి నిమ్మకాయలా అడవి నిమ్మకాయలే లే ఎదవ్వా ఇవి అడవి నిమ్మకాయలు కాదరా మంగకాయలు రా పిచ్చినాయల మంగకాయల కోసం అడవితో తిప్పించి మా వృధా మమ్మల్ని నిద్ర ఆహారం లేకుండా చేసేస్తావు మంగకాయలకు వచ్చి మమ్మల్ని పిచ్చినా కూడా చేసేస్తున్నావు తిక్కనాయల ఏంటి అవి నిమ్మకాయలు కాదా మేకలు తింటారా మేకలు పిచ్చి మేకలు వచ్చాడు కదా సేపు తిప్పించి మంగకాయలకి పిచ్చుకొచ్చినాడు మంగ సో ఫ్రెండ్స్ నిమ్మకాయలు అనే దూరం నుంచి చూసినప్పుడే అర్థమైంది రా ఈ పిచ్చి చెట్టుని రే ఉండు రే సో మనం ప్రయత్నించాం మన ప్రయత్నం వృధా కాదు ఫ్రెండ్స్ అంతరాయాన్ని మన్నించాలి నేను నిమ్మకాయలు అనుకున్నాను కానీ అవి మంగకాయలంట సో ఏదేమైనప్పటికీ ఇప్పుడే తెలిసిన విషయం ఏంటంటే గత నెల క్రితం అడవికి నిప్పు పెట్టడం జరిగింది ఆ నిప్పుల్లో ఆ నిమ్మకాయలు అనేటివి కాలిపోవడం జరిగింది దానివల్లే మాకు దొరకలేదు రాబోయేటువంటి నెలలో మాఘమాసం అనేది స్టార్ట్ అవుతుంది ఆ మాఘమాసంలోనే ఆ నిమ్మకాయలు దొరుకుతాయని చెప్పేసి మా గురూజీ చెప్పాడు అప్పుడే ప్రయత్నిస్తాం మరి ఇప్పుడెందుకు ప్రయత్నించావురా ఏం షుగరా నీకు నిమ్మకాయలు దొరకవని తెలిసినా కూడా ఇప్పుడెందుకు ప్రయత్నించావు అని మీరు నన్ను అడిగితే ఏం చెప్పాలి ఆశ ఆత్రం షుగరు బీపి ఇవన్నీ ఉండబట్టే ఈ నిమ్మకాయలు ఈ మంగకాయలు నిమ్మకాయలు అనుకున్నాను ఫ్రెండ్స్ సో అడవిని ఆస్వాదించాలి ఆశపడకూడదు అడవిని ప్రొటెక్ట్ చేయాలి అడవిని ఆస్వాదించాలి ఇదే కాన్సెప్ట్తోనే మేము ఉంటాము సో ఈ అడవి నిమ్మకాయలు ఇవేంటివి లేవు జస్ట్ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేసే దానికోసం మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే ఈ అడవి నిమ్మకాయలని యూజ్ చేసి గుప్త నిధులు తీయడానికో లేదంటే శృంగార సమస్యలు ఏవైతే ఉంటాయో వాటి కోసం యూజ్ చేస్తారో అని చెప్పేసి నాకు తెలిసింది ఈ అడవి నిమ్మకాయలు యొక్క ఉపయోగము ఈ అడవి నిమ్మకాయలు తొక్క ఇట్లాంటివి ఏమీ లేవు
ఇలాంటివి ఏమైనా చేశారో అంటే చట్ట వ్యతిరేకం అన్నమాట జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ ప్రకారం మిమ్మల్ని ఎలా అయితే ఎంటర్టైన్మెంట్ చేయాలో దానికోసమే ఈ అడవి నిమ్మకాయలని కాన్సెప్ట్ తీసుకొని ఇలా చేయడం జరిగింది అంతే తప్ప మాకు అడవి అంటే రెస్పెక్ట్ దీన్ని ప్రొటెక్ట్ చేయాలి బేసిక్ గా నాకు వచ్చేసి ఫారెస్ట్ ఆఫీసర్ అవ్వాలని చెప్పి ఉండేది కానీ దగ్గరలో నోటిఫికేషన్ ఏది కూడా లేదు ఒక 2-3 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాము ఏది కూడా నోటిఫికేషన్ రాలేదు మేబీ ఉంటే దాదాపుగా 1400 పోస్టులు ఏమో వేకెన్సీ ఉన్నాయి బట్ అయితే లాస్ట్ ఇయర్ జాబ్ క్యాలెండర్ లో 2 మాత్రమే ఫారెస్ట్ ఆఫీసర్లు ఉన్నాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో అసంతృప్తితోనే ఉన్నాం అన్నమాట సో ఎంటర్టైన్మెంట్ చేయడానికి మాత్రమే ఈ అడవిలోకి రావడం జరిగింది ఏదేమైనప్పటికీ మా ఫ్రెండ్స్ యొక్క సపోర్ట్ వల్లే ఈరోజు ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీడియోస్ కూడా మీ ముందుకు ఇలా చేస్తూ యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నానంటే దానికి ముఖ్య కారణం మనోహర్ శ్రీనివాస్ మా ఫ్రెండ్ మహేష్ సో దీనివల్ల మాత్రమే వీళ్ళ వల్ల మాత్రమే నేను ఇలా చేయడం జరుగుతుంది తప్పుంటే క్షమించండి నచ్చితే మాత్రం ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కుఫ్లీ పీపుల్స్ ఛానల్ని ఇందులో స్టడీ సంబంధించి పెడుతున్నాను ఇంకా వంటలకు సంబంధించి కొన్ని వీడియోస్ పెడుతూ ఉంటాను ఇలా అప్పుడప్పుడు తినింది అరగక ఇలా కొండలు ఎక్కుతూ తిక్క తిక్క వీడియోలు కూడా పెడుతుంటాను మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మాత్రమే సో మమ్మల్ని మేము తక్కువ చేయడానికి కాదు ఎవరిని తక్కువ చేయడానికి కాదు ఈ ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసమే మనోహర్ నువ్వేమైనా మాట్లాడు మీ ఫ్రెండ్స్ కూడా చాలామంది చూస్తున్నారు మీ ఫ్రెండ్స్ కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు నువ్వు కూడా ఎక్కువ సపోర్ట్ చేస్తున్నావు ఏమైనా చెప్పు హాయ్ ఫ్రెండ్స్ ఈ సండే వీకెండ్స్లో యాక్చువల్ చికెన్ చేద్దాం అనుకుందాం ఈరోజు హనుమ జయంతి సందర్భంగా మేము చికెన్ చేయకూడదని అనుకున్నాం ఈరోజు ఏం చేయాలనుకుంటే ప్రకృతిని ఆస్వాదిస్తామని ఇలా కొండ ఎక్కడం జరిగింది ఇక ప్రకృతి అయితే చాలా అద్భుతంగా ఉంది చాలా బాగుంది ఈ చుట్టూ కొండల్లో ఈ చెట్లు చాలా అద్భుతంగా ఉన్నాయి చాలా చల్లగా గాలి వస్తుంది మన ఇంటిలో వచ్చే గాలి కన్నా ఇక్కడ ప్రకృతి గాలి చాలా చల్లగా బాగా ఉంది ఇది ఫ్రెండ్స్ ఓకే నువ్వేమన్నా చెప్పరా శ్రీనివాస్ బస్ నువ్వు ఇందాక మమ్మల్ని ఇంతగానో ఎంకరేజ్ చేసి ఇంత వరకు తీసుకొచ్చినావు నిజంగానే చాలా బాగుంది అద్భుతంగా ఉంది చాలా అద్భుతంగా ఉంది బషా నువ్వు అనుకున్నట్లు ఫారెస్ట్ ఆఫీసర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఖచ్చితంగా ఈసారి మాత్రం ఫారెస్ట్ ఆఫీసర్ దాంట్లో నువ్వు ఏ నల్లమల ఫారెస్ట్ కో ఏ అమెజాన్ కో ఇంటర్నేషనల్ కాకుండా మన ఇండియా స్టేట్ లో మన ఏపీలోనే మన ఈ దగ్గరలోనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ బాగా ఎంటర్టైన్ చేసినావు ఇప్పుడు మరెన్నో వీడియో చేసి మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నావు మేము ఇన్నాళ్ళు మాట్లాడడానికే భయపడుతున్నాం మా మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకుపోయి ఇట్లనే ఎంకరేజ్ చేసి మంచి మంచి వీడియో తీయాలని మంచిపూర్తిగా కోరుకుంటాను ఓకే థ్యాంక్ యూ సో ఫ్రెండ్స్ ఒక విషయం ఏంటంటే ఈ వీడియోలు చెప్పినట్టుగా అడవి నిమ్మకాయలు అని చెప్పేసి ఆ పదం అనేది అబద్ధం కానీ ఈ కొండ పేరు మాత్రం కోటకొండ ఈ కోటకొండ అని చెప్పి పిలుస్తారు ఈ కొండలకి ఇలాంటి పేరు ఎలా వచ్చిందో నాకైతే తెలియదు నెక్స్ట్ వీడియోలో దీనికి ఎలా పేరు వచ్చింది ఆల్రెడీ అక్కడ కనిపిస్తుంది కదా ముచ్చుకొండ అక్కడ యొక్క పీనుగుల గొంది అని చెప్పేసి ఒక ప్రదేశం కూడా ఉంది అక్కడ డల్లు బీరప్ప అని చెప్పేసి ఒక స్వామి కూడా ఉన్నారు అని చెప్పేసి కొందరు నమ్ముతూ ఉంటారు సో దానికి సంబంధించి కూడా వీలైతే ఆ కొండకు సంబంధించి కూడా ఒక వీడియో చేశాను సో మేము ఇలా చేయాలి అంటే ఎంతో ఉత్సాహంగా మేము చేయాలి అంటే మీ సపోర్ట్ అంటే మాకు చాలా అవసరం మా వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇప్పుడు చెప్పగలవా సబ్స్క్రైబ్ నో